హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్. నేను మీ సత్య. ఈరోజు నేను పంజాబీ స్టైల్లో రాజ్మా కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ ఈ టైప్ ఆఫ్ రాజ్మాని తీసుకున్నాను. ఇలా ఒక కప్పు తీసుకొని రాత్రంతా ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో దీనికి 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకొని ఇందులో దీనికి సరిపడే అంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే 1 ఇంచ్ చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, అలాగే 1 పెద్ద యాలుక, 1 బిర్యానీ ఆకుని యాడ్ చేసుకొని మూత పెట్టేసి 6-7 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాం. ఈ రాజ్మా ఉడకడానికి చాలా టైం పడుతుందండి, అందుకని 6-7 విజిల్స్ అయితే ఇవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇలా ఉడికాక ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మనకి రాజ్మా అనేది ఏ విధంగా ఉడికిందో చూపిస్తాను. రాజ్మా అనేది ఒకసారి ఇలా మనం వేళ్లతో ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలి. అలా వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే ఇది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడవగానే అందులో సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలను యాడ్ చేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అంత పసుపు, అలాగే 2 టీ స్పూన్స్ అంత కారం, అలాగే రుచికి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో కారం పసుపు యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా కలిపేసుకున్నాక ఇందులో 1-2 టొమాటోని ప్యూరీ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయే వరకు మనం వీటిని వేయించుకోవాలి. చూడండి, మనకి టొమాటోస్ నుంచి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుంది, అంటే మనకి ఇది బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంత గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ రాజ్మాని వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక మనం ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే మనకి వేడివేడిగా రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. లాస్ట్లో 1/2 టీ స్పూన్ అంత బటర్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎన్నో ప్రోటీన్స్ ఉండే ఈ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. వీక్లో ఒకసారైనా తీసుకుంటే చాలా మంచిది. ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.